కేఎఫ్సీ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ లెగ్ పీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. పర్ఫెక్ట్ రెస్తో వస్తుంది, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని లెగ్ పీసులు తీసుకోండి, బాగా వాష్ చేసుకొని ఒక 2 టైమ్స్. నేను 2 లెగ్ పీసెస్ మాత్రమే తీసుకుంటున్నాను, మీకు కావాలనుకుంటే ఇంకొన్ని తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోండి. మిక్స్డ్ హెర్బ్స్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తక్కువ ఉన్నాయి కాబట్టి లెగ్ పీసులు నేను అన్నీ తక్కువ తక్కువగా తీసుకుంటున్నాను, మీ లెగ్ పీసులు బట్టి తీసుకోండి. ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, అది మీ కారం బట్టి తీసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్. సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వెనీగర్. 1 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్. ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి, ముక్క ముక్క మధ్యలో ఇలాగ ఘాట్లు పెట్టుకొని ఆ ముక్కలు కూడా తగిలేటట్టుగా మిక్స్ చేసుకోండి. మొత్తం లోపల వరకు టెండర్గా ఉండాలంటే ఇది మంచిగా మసాజ్ చేసుకోవాలి ప్రతి ముక్కకి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇదిగోండి లెగ్ పీస్లో 2 అవర్స్ ఇలా మ్యారినేట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి మొత్తం మిశ్రమాన్ని. ఇప్పుడు ఈ లెగ్ పీస్ని మొత్తం అదంతా తీసేసుకొని వాటర్ అంతా ఇలా డ్రైన్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్న ఈ ఫ్లోర్లో వేసుకోండి. ఇలా మొత్తం ఫ్లోర్ని బాగా అద్దుకోండి, ఇలా బాగా మెత్తగా అద్దుకోండి. దీనికి అంతా బాగా పడితే మనం దులిపినప్పుడు ఆ ఫ్లేక్స్ లాగా డివైడ్ అవుతాయి మొత్తం అన్నీ. ఇప్పుడు లెగ్ చివర ఇలా పట్టుకొని మొత్తం దులపండి. ఇదిగోండి ఇదిగోండి ఇలా ఫ్లేక్స్ లాగా డివైడ్ అయిన తర్వాత ఈ పీస్ని కూల్ వాటర్ 1 బౌల్లో తీసుకొని అందులో ఇలా వేసేసుకోండి. 1/2 మినిట్ డిప్ చేసుకోండి ఇలాగా. 1/2 మినిట్ తర్వాత ఆ పీస్ని మళ్ళీ ఫ్లోర్లో డిప్ చేసుకోండి. ఇలా ఫ్లోర్లో డిప్ చేసుకొని ఫ్లోర్ అంతా యాడ్ చేసుకొని సెకండ్ టైం మాత్రం బాగా పట్టాలి ఫ్లోర్ అనేది. ఈ ప్రాసెస్ జరుగుతున్న టైంలోనే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద హీట్ చేసుకోండి. ఎందుకంటే సెకండ్ టైం మనం ఇలా వత్తగానే ఎక్కువసేపు గ్యాప్ ఉంచకూడదు, గ్యాప్ ఉంచకుండానే వేసేయాలి. అప్పుడే మనకి క్రస్ట్ అనేది మంచిగా వస్తుంది ఫ్లేక్స్ లాగా. ఇలా బాగా దులుపుకోండి. చూడండి ఇలా ఎంత మంచిగా ఫ్లేక్స్ లాగా మంచిగా డివైడ్ అవుతుంది. 1/2 మినిట్ లోపే ఇది డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత మన చికెన్ పీస్ని వేసేసుకోండి. ఇలా 1-2 సెకండ్స్ అవ్వగానే సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా మంచి క్రస్ట్ వస్తుంది మనం వెంటనే వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇది మీడియంలో పెట్టుకొని 5-6 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీడియంలో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా కుక్ అవుతాయి. చూడండి ఎంత మంచిగా క్రస్ట్ వచ్చిందో.